ఆనంద వేదిక గురు శుక్రవారాలు కృత్యం నిర్వహణ కృత్యం ముఖ్య ఉద్దేశము విద్యార్థులలో పర్యావరణ పరిరక్షణ వన సంరక్షణ వంటి లక్షణాలను పెంపొందింపజేయుట ముందుగా ఐదు నుండి పది నిమిషాలు శ్వాస మీద ధ్యాస చేయించాలి ఇందులో అవసరమైన సామాగ్రి పరిసరాల్లో ఉన్న కొన్ని ఆకులు మాత్రమే కృత్యం నిర్వహణ సోపానాలు శ్వాస మీద ధ్యాస చేయించిన తరువాత పిల్లల్ని తరగతిలో కొన్ని సమూహాలుగా కూర్చోబెట్టాలి ఉపాధ్యాయుడు ప్రతి సమూహానికి కొన్ని రకాల ఆకులను విద్యార్థులకు అందజేయాలి కొంత నిర్దిష్ట సమయాన్ని కేటాయించి ప్రతి సమూహంలోనూ వారు గుర్తించిన ఆకుల యొక్క చెట్ల పేరును రాయమని చెప్పాలి ఆ నిర్దిష్ట సమయం అయిపోయిన తర్వాత ఒక్కొక్క సమూహం ఏదో ఒక చెట్టు గురించి మాట్లాడేలాగా ప్రోత్సహించాలి చివరగా ఉపాధ్యాయుడు వన సంరక్షణ ఉపయోగాలను గూర్చి విద్యార్థులకు తెలియజేయాలి ఇలా జరిగిన తర్వాత కొన్ని ప్రశ్నలు వన సంరక్షణ నిమిత్తము విద్యార్థులను ప్రశ్నించాలి చెట్ల ద్వారా ఏ ఉపయోగాలు ఉన్నవో చెప్పగలవా నీవు ఎప్పుడైనా చెట్లను సంరక్షించావా లేదా పెంచే ప్రయత్నం చేసేవా నీకు నచ్చిన కొన్ని చెట్ల పేర్లు చెప్పండి మీ పెరట్లో ఉన్న మొక్కల పేర్లు చెప్పండి మీ పెరట్లో వేసే మొక్కల్ని ఏ విధంగా సంరక్షిస్తావు ఇలాంటి ప్రశ్నలు విద్యార్థులను అడగాలి శుక్రవారం పూట కూడా పిల్లల్ని వాళ్ళ పెరట్లో ఉన్న చెట్ల గురించి మాట్లాడేలా ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి చివరగా రెండు నిమిషాల పాటు మౌన ప్రక్రియ చేయించాలి